Hi viewers, welcome to Kerintha Musical Journey. Hi Gulpe tana sangeetam tho atu families ni itu youth ni entagano entertain chesina music director Mickey J Mayer garu mantho paatu unnaru. Alage Kerintha movie lyric writer Ramjo garu and movie director Sai Kiran garu ikkade unnaru. So ee movie gurinchi the music gurinchi vaalla maatlalone vindam. Hello Mickey garu. Hi. Ramjo garu and Sai Kiran garu. Already mana Kerintha movie music hit ayindi. So, దీని రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది యాక్చువల్ గా. అంటే ద ఫస్ట్ టెస్టిమోనీ, అంటే ఆడియో ఫంక్షన్ జరిగిన రోజే యాక్చువల్ మంత్రముగ్ధులై ఆ చల్లటి సాయంత్రం వేళ అన్ని పాటలు, అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ కదలకుండా అందరూ ప్రతి ఒక్క పాటని ఆస్వాదించారు. యాక్చువల్ ఈ సందర్భంగా అలాంటి ఒక ఫంక్షన్లో ఒక గ్యాదరింగ్లో వాతావరణంలో కూడా అలా ఎంజాయ్ చేయగలిగారంటే ఫస్ట్ మిక్కీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన మంచి ట్యూన్లు ఇచ్చారు. చూన్తో పాటుగా రాసిన ప్రతి మాట క్లీన్గా క్రిస్టల్ క్లియర్గా వినపడేలాగా ఆయన పాడించారు. అలాంటి సింగర్స్ నేర్చుకున్నారు, వాళ్ళతో అలాంటి అవుట్పుట్ తీసుకున్నారు. సో అలాంటి ఒక గ్యాదరింగ్లో కూడా వాళ్ళు ఒక్కొక్క లైన్ ఆస్వాదించి విని ఆస్వాదించి చాలా ఎంజాయ్ చేశారు. సో అదే టెస్టిమోనీ, అదే ఫస్ట్ రెస్పాన్స్ ఇవాళ ఆంధ్రదేశం మొత్తట, తెలంగాణ మొత్తం అన్ని పాటలకి మంచి రెస్పాన్స్. మేము ఊహించని, అంటే మా లెక్కలో మేము చివరిగా పెట్టుకున్న పాట కూడా ఇవాళ టాప్ ఆఫ్ ది లిస్ట్లో ఉండి అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిల్లమిల్ల ఆల్రెడీ మిర్చి టాప్ 20లో చోటు సంపాదించుకుంది. జగదేక వీరాధీర అయితే నేను కేరింత టైటిల్ సాంగ్ థ్యాంక్స్ చూసింది. ఇలా ఒక పాట అండి, అన్ని పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలో ఎక్కువగా తెలుగుతనం ముట్టిపడేలాగా రాశారు కదా లిరిక్స్ అన్ని కూడా, అంటే ఇది మీకు డైరెక్టర్ గారు ముందే అడిగారా ఇలా ఉండాలి అని? నన్ను అడిగితే ఇట్ ఇస్ అన్ ఇంట్యూషన్ యాక్చువల్. చూన్ వినంగానే సబ్జెక్ట్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనకు కలిగే ఒక ఫీలింగ్, తెలుగుతనం అంటే తెలుగుతనం ఉంది, బట్ మీరు చూస్తే రైట్ నౌ ఉన్న ఇంగ్లీష్ మాట కూడా ఉంటుంది, థ్యాంక్స్ టు ఇంగ్లీష్ మాట కూడా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఆ చూన్ వెళ్తున్నప్పుడు అక్కడ నడక కొంచెం వెస్ట్రన్ లెక్కల్లో ఉంటే దాని ప్రక, సో ఇలాగా దాన్ని బట్టే వస్తుంది. బట్ ప్రిడామినెంట్గా ఏంటంటే ఇది దిల్రాజు గారి బ్యానరు, ఒక మీనింగ్ఫుల్ కుటుంబ కథా చిత్రం, ఒక ఏమంటాం ఒక సెన్సిబుల్గా ఉండేటువంటి సినిమా. సో ఈ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ దీన్ని బట్టి కూడా మనం కొంచెం ఆలోచించే ఒక విధానం ఉంటుంది. తర్వాత సాయి కిరణ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ సందర్భాలు వాటి తగ్గట్టుగా. ఓకే ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో కూదండల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. గారు ఇది మీకు హ్యాట్రిక్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకంలో కూడా వర్క్ చేశారు, అండ్ దిస్ ద థర్డ్ ప్రాజెక్ట్ కదా మీకు. సో హౌ డిడ్ యూ ఫీల్? ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ వీ షేర్ అ వెరీ మోర్ కంఫర్టబుల్ రిలేషన్షిప్ నౌ బికాస్ వీ బీన్ వర్కింగ్ సిన్స్ సచ్ అ లాంగ్ టైమ్. సో ఇట్స్ గుడ్ యునో మేకింగ్ మ్యూజిక్ ఫర్ దిల్రాజు సార్ అండ్ ఆల్సో సాయి కిరణ్, హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ అ లాంగ్ టైమ్ సిన్స్ హ్యాపీ డేస్. So it was like a, you know, more like a family team. The subject is so good that, you know, I could make good songs. So everything was nice, crystal clear, and everything was good. మీరు లిరిక్స్ రాసినప్పుడు మీరు ఇందాక అన్నారు కదా తను ఆల్రెడీ, అంటే మ్యూజిక్ కానీ లిరిక్స్ మ్యూజిక్ బాగా కుదిరితేనే కదా ఆ సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో తనతో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించేది? హౌ మచ్ సపోర్ట్ యూ షుడ్ యు ఆర్ హ్యావింగ్ మిక్కీ? అంటే మాయత్రి పెద్ద ఇంట్రాక్షన్ ఉండదు. సో ఆయన చూనిస్తారు, ఇచ్చిన తర్వాత నా పని నేను చేసుకువెళ్తాను. సో మధ్యలో నాకు సాయి గారు, దిల్రాజు గారు అండ్ నేను, పీపుల్ లైక్ అబ్బు రవి గారు ఆయన మాటల రచయిత. సో విషయం సేకరించడం కోసం వాట్ ఈస్ అంటే సిచ్యువేషన్ ఏంటి, డిమాండ్ చేస్తుంది, ఎలా రాయాలని నాకు ఇన్పుట్స్ కావాలి కదా, దానికోసం వెళ్తూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, నా పని నేను చేసుకుంటాను. తర్వాత ఫైనల్గా ఆయనకు పంపిస్తాం, ఆయన రికార్డ్ చేస్తారు అంతే.
ఆయన ఎక్కువ అది మార్పులు కూడా ఆయన వరకు ఏం చెప్పరు యాక్చువల్లీ. ఎందుకంటే పక్క మీటర్ అంటాం కదా, దాన్ని ఆ మీటర్ తగ్గట్టుగా చూడు తగ్గట్టుగానే ఉంటుంది. ఆయన పని ఏంటంటే ద బెస్టెస్ట్ పాసిబుల్ వే హీ ఇన్స్పైర్ మీ, బెస్ట్ చూనిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పాటలో ప్రతి పాటలోనూ ఆయన ఒక వెస్ట్రన్ సాంగ్ చేసినా, ఒక మోడర్న్గా ఉండే యూత్ఫుల్ సాంగ్ చేసినా కానీ మెలోడీ అయితే చాలా ఏమంటావు ఇన్హరెంట్గా అందులో ఉంటుంది, ఇన్బిల్ట్గా ఉంటుంది అందులో. సో అది ఎవరికైనా ఇన్స్పైర్ చేస్తుంది. సో దాని దగ్గరకు బలమైన సందర్భాలు. మిక్కీ గారు, ఈ మూవీ ఎక్కువ యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే మూవీ కాబట్టి, అండ్ సీతమ్మ వాకిట్లో సినిమా అదంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఈ మూవీకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నథింగ్, ఐ వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ మేడ్ వాట్ కమ్స్ ద యూజువలీ ఫర్ మీ ద ఫస్ట్ థాట్ ఇస్ వాట్ ఇస్ ది ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఇన్ మ్యూజిక్. సో వాట్ ఎవర్ కమ్స్ ఫస్ట్ మై మైండ్ ఇస్ లక్కీలీ ఇట్ వర్క్స్ వెల్ ఫర్ మీ. And I just made whatever the movie requires. So definitely it's not a movie like Sitama Vakitlo. It's catered towards a different, I mean, more for the youth, and even older people can watch it. But yeah, the whole theme of the movie, it requires something that, you know, it deals with those emotions, different emotions which are much more stronger in youth. So just keeping that in mind, I just made each song by the requirement and situation. So in the end it all turned out well, and it's been a long time since we've been working on this music. So I'm very happy finally it's everything is out, and soon the movie will release. So it's everything is good. లాంగ్ జర్నీ కదా, ఫ్రమ్ హ్యాపీ డేస్ అప్పటి నుంచి మీ ఇద్దరికి. నేను హ్యాపీ డేస్ అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను. అవును, అప్పటి నుంచి మీకు పరిచయం ఉంది కదా. సో ఈ మూవీకి వర్క్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా, అంటే ఇది యూత్ కి సంబంధించిన మూవీ కాబట్టి మ్యూజిక్ ఇలా ఉండాలి అని? యా, మిక్కీ తోటి వెరీ కంఫర్టబుల్ ఇంటరాక్షన్ ఫస్ట్ నుంచి ఉండింది నాకు. ఈ ఫిల్మ్ కి మిక్కీ యాప్ట్ అన్నది రాజు గారు కానీ నేను కానీ ఇద్దరం ఫస్ట్ ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇట్లాంటి యూత్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్, ఒక ఫ్రెష్ మ్యూజిక్ కావాలి అనే ఇంటెన్షన్ తోటి, అండ్ స్పెసిఫిక్గా ప్రతి సాంగ్ సిచ్యుయేషనల్ సాంగ్. సో అవన్నీ తనకి క్లియర్గా అర్థం అవుతాయి. రెండు, నాకు ర్యాప్ ఉంది కాబట్టి ఈజీగా కమ్యూనికేషన్ అదంతా ఏం గ్యాప్ ఏమి ఉండదు అనే ఫీలింగ్ తోటి వెళ్ళాం. అండ్ అవుట్పుట్ ఇచ్చిన ఏ సాంగ్ కూడా ఇది బాగాలేదు అనే ఎడ్జ్ అసలు ఎక్కడ రాలేదు. ప్రతి సాంగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, వినగానే ఎస్ దిస్ ఈజ్ ఫైనల్ అనే ఫీలింగ్కి వెళ్ళాం. ఓవరాల్గా అంటే విన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నచ్చుతున్నాయి. సో అది కొంచెం నాకు సర్ప్రైజింగ్గా ఉంది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ అంతా చాలా బాగుందని మాత్రం ఉంది. నాకు అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, నిన్న పొద్దున్న కార్ తీస్తుంటే మా కార్ క్లీన్ చేసే కుర్రోడు వస్తాడు, అతను వచ్చి సాంగ్స్ పాడుతున్నాడు. ఆ సాంగ్ బాగుందన్న, ఇది బాగుంది అది బాగుంది అని. ఓ, అయితే సాంగ్స్ బాగా కిందకి కూడా అంటే వాళ్ళకి కూడా ఎక్కే అనమాట అర్థం అవుతున్నాయని అనిపించింది. ఓకే, మీకు నచ్చిన సాంగ్ ఏది? ఏ కథ ఇటు పరిగెడుతుందో లాస్ట్ సాంగ్ అది. అది ఫస్ట్ మిక్కీ ట్యూన్ పంపించాడు, అది నైట్ 2:33 దాకా వింటూనే ఉన్నాను. 6:00 ఎప్పుడు పంపించినట్టున్నాడు వాట్సాప్లో, 3:00 దాకా వింటూనే ఉండి 3:00కి మెసేజ్ పెట్టాను, ఆసమ్ మ్యాన్ స్టిల్ హాంటింగ్ మీ అని. అది కొన్ని కారణాల వల్ల సిచ్యువేషన్స్ అవి మారి మళ్ళీ వేరే దానికి వెళదాం అనుకుని మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ ఇదే ట్యూన్ ఫైనల్ చేసుకున్నాం. దానికి రామ్జో గారి లిరిక్స్ అసలు అంటే ఎమోషనల్ ఫీలింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, వర్డ్స్ బాగా పడ్డాయి. ప్రియా, సిద్ధ, నేను ఫస్ట్ టైం కాలేజ్లో చూడగానే పడిపోయా. అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలినాయా? రామ్జో గారు, మీకు నచ్చిన సాంగ్ ఈ మూవీలో? అన్ని పాటలు నచ్చిన పాటలే. బట్ మళ్ళీ మళ్ళీ అడిగితే ఫర్ ది సింప్లిసిటీ ఆఫ్ ఇట్, అంటే మిక్కీ గారి ట్యూన్లో నా సింప్లిసిటీ నేను ఇంకా సింపుల్గా రాసేలాగా నాకు ఉపయోగపడింది. ఆ లెక్కలో నన్ను నేను వేరే కలర్లో చూసుకున్నాను. ఇంతవరకు రాసిన పాటలు ఒకేతో ఇప్పుడు ఈ పాటలు ఏవో చాలా ఒక రకం కొత్తదనంతో రాసాను అన్న ఫీల్ అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ కలిగించింది కాబట్టి నాకు సుమగంధాలు అన్న సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్. చాలా సింపుల్గా ఉంటుంది. రమ్మని అనలేదు, రాలేదనుకోలేదు, మనసులో నన్న కలతపడనే లేదు, కంగారైపోలేదు,
ప్రేమగా ప్రేమించాలో లోపల, ఓర్పుగా వేచిన చోటే తూర్పుగా ఉదయిస్తుంది. మార్పు జరిగేలా ఈ లోకమంత నాకు సాయపడుతుంది. సింపుల్గా మాట్లాడుకున్నట్టుగా కుదిరే అది. దానికి ఉపయోగపడింది ఏంటంటే మీకు గర్చూ అంత సింపుల్గా ఉంది, అంత ఇదిగా ఉంది. సో పైగా ఎక్కడో వీటన్నిటికన్నా ఒక సోల్ కనెక్ట్ అనమాట. విడిగా విడివిడిగా ఆయన సందర్భాలు నాకు వివరించినా, విడివిడిగా ఆయన సందర్భం మిక్కీ గారు వివరించినా కానీ అటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు ఏమంటా మాట చూను లిరిక్ రెండు అలా పెళ్లి చేసినట్టుగా అలా కరెక్ట్గా కుదిరాయి అంటే ఎక్కడో సోల్ కనెక్ట్ ఒకటి ఉండాలి. సో ఆయన చెప్పింది ఆయన గాఢంగా ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన సోల్ అందులో పాటలోకి వచ్చింది. అది నాకు కనెక్ట్ అయింది కాబట్టి నాకు ఇంత ఈజీగా పడింది. మేబీ ఈయన చెప్తున్నట్టుగా ఇందాక అన్నట్టుగా ప్రతి సాంగ్లోనూ ఎక్కడో అండర్ కరెంట్ ఒక చిన్న మెలోడియస్ ఫీలింగ్ రన్ అవుతూ ఉంటుంది. అది బేసిక్ మిక్కీ సిగ్నేచర్ ఏమో మరి. అంటే హ్యాపీడెస్లో ఫ్రెండ్షిప్ మీద సాంగ్ రాయమంటే అది ఆ సాంగ్ చూసి అందరూ ఏడ్చేశారు ఆర్టిస్టులు లాంచ్ అప్పుడు, నాకు బాగా గుర్తుంది. అంత హార్ట్కి టచ్ అయ్యేలాగా ఉంటాయి తన ట్యూన్స్, అన్ని ట్యూన్స్. ఇప్పుడు ఈయన పాడిన సాంగ్ సుమగంధాలు కానీ లేకపోతే ఒక ఎఫ్ఎం స్టేషన్లో సాంగ్ ఒకటి సిచ్యువేషన్ ఉంటుంది అది అది కానీ ఎవ్రీథింగ్ కొట్టేలాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు పాట ట్యూను లిరిక్ వరకు ముందు మాకు తెలుస్తుంటాయి ఎప్పటి నుంచో, అంటే ఆడియన్స్ కన్నా ముందుగా మేము రాస్తుంటాం కాబట్టి తెలుస్తుంటాయి. ఈవెన్ మేము కూడా సర్ప్రైజ్ లెక్కల్లో థర్డ్ బీజియం ఒకటి ఉంటుంది, ఈ రమ్మని లేదు దాని తర్వాత వచ్చే బీజియం ఒకటి ఉంటుంది. దాంట్లో స్వర రీసా 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 ఏదో ఒక స్వరం వచ్చి ఒకటి ఉంటుంది, మక్కి గారి వాయిస్ అనుకుంటాను. చాలా హాంటింగ్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు పాటను ఒక స్థాయి తీసుకెళ్ళి కూర్చోబడింది. అంటే ఆయన అంతగా దీని మీద ఒక చూపు చూశారు మ్యూజిక్, అందుకే అంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఓకే భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో కూడందల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. సో మిక్కీ గారు ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్? అన్నీ నా ఫేవరెట్ అన్నట్టు. ఐ లైక్ సుమగంధాల, దట్స్ ఇట్స్ రియలీ సంగ్ వెల్ బై కార్తిక్ అండ్ వెరీ గుడ్ లిరిక్స్ బై రామ్ జోగేశాసి సార్. సో ఇట్ కమ్స్ అట్ అ పాయింట్ ఇన్ ద మూవీ వేర్ ఇట్స్ రియలీ యునో పీపుల్ విల్ ఎంజాయ్ సీయింగ్ దట్ సాంగ్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద మూవీ. సో ఇట్స్ ఎ గుడ్ హ్యాస్ ఎ గుడ్ బీట్ అండ్ ఐ థింక్ దట్ విల్ బి అ ఫేవరెట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. సాయి కిరణ్ గారు, ఈ మూవీలో మీరు వర్క్ చేసేటప్పుడు ఈ మూవీ కోసం దిల్ రాజు గారు సపోర్ట్ ఎంతవరకు ఉండేది మీకు? ఆయనకి మ్యూజిక్ సెన్స్ బాగుంది. సో అది నాకు ఇప్పుడే రియలైజ్ అయ్యింది, నాకు ప్రీవియస్ ఫిల్మ్స్ అయినా అంత అనలైజ్ చేయండి నేను. సో మ్యూజిక్ సెన్స్ బాగుంది, అది హెల్ప్ అయింది, డెఫినెట్లీ హెల్ప్ అయింది. వాళ్ళిద్దరికీ ఉన్న దీంతో మిక్కీ రాజుగారు కలిసి ఆల్రెడీ చేశారు, సో అది కూడా సపోర్ట్ అయింది. అండ్ రామ్జీ గారు ఈయన లిరిక్స్ కానీ పదాలు కానీ ఈయన తెలుగు మీద ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాడు, తెలుగు పదాలు ఎక్కువ ఉండాలి అని. సో ఈవెన్ రైట్ నౌ మొదలైంది మా కదా అన్నది కూడా ఆయన దానికి యాప్ట్ కాబట్టి రాసిన థింగే కానీ ఊరికే ఏదో ఇంగ్లీష్, అందరూ చాలా సాంగ్స్ ఎలా తయారయ్యాయంటే ఇంగ్లీష్ పదం పెడితే అది ఏదో చాలా స్టాండర్డ్ సాంగ్ అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది, మోడర్న్ సాంగ్ అనే ఫీలింగ్ అది చాలా తప్పదు. సో ఇది యాప్ట్ కాబట్టి ఆయన పదం పెట్టాడు. రాజుగారి నుంచి గుడ్ సపోర్ట్. రాజుగారు మ్యూజికల్ సెన్సనే కదా యాక్చువల్లీ ఆయనకి, పబ్లిక్ అంటే ఇంతకుముందు ఆయన ఒక ప్రస్థానం ప్రయాణం ఒకటి ఉంటుంది కదా, అండ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండి అలా. సో కొంతమంది కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో ఆయనకి ఓ పబ్లిక్ నాడి బాగా తెలుసు ఆయనకి. సో నాట్ ఓన్లీ మ్యూజిక్ సెన్స్ కాదు, ఇప్పుడు లిరిక్స్ కూడా ఆయన ఇచ్చే ఇన్పుట్స్ చాలా సెన్సిబుల్గా ఉంటాయి, సింపుల్గా ఉండాలి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అంటే ఒక మాటతో మార్చమంటారు, అంతమైపోయాయి సందేహాలు అన్నాను, అంతమైపోయాయి ఎందుకు కొంచెం నెగిటివ్గా ఉంది మార్చు అంటే అంత ఇలాగే ఉంటాయని చెప్పి సెన్స్ అండి. బట్ దే క్యారీ ఎ లాట్ ఆఫ్ మీనింగ్. అంటే ఇప్పుడు రాసినప్పుడు ఆ మూడ్లో నాకు చిన్న పాట తాలూకు చిన్న మమకారం అంటుకుంటుంది, బాగానే ఉంది కదా ఎందుకు మార్చాలి అని అనొచ్చు. కానీ బట్ ఒక నిమిషం ఆగి రాజుగారు ఎందుకు అన్నారని చూస్తే ఆడినట్టు మాయమైపోయాను, అంతం కన్నా మాయం ఇస్ లైటర్ వైన్లో ఉంది అంతం ఉంటే ఏదో చిన్న నెగిటివ్ సెన్స్ వస్తుంది.
సెన్స్ అదే అయినా వచ్చి నెగిటివ్ సెన్స్ వస్తుంది. సో పాట అనేది ఒక ప్రజెంట్గా ఉండే కూడా ఎక్సర్సైజ్, దాన్ని ఎందుకు మనం కలుషితం చేయడం, దానికి ఇబ్బంది పెట్టడం. సో ఇలాంటి సజెషన్స్ ఉంటాయి రాజుగారు, అంటే ఇవన్నీ కూడా ఆయన అనుభవ సారాంశం. ఆయన పైకి ఆయన సజెషన్స్ ఆయన ఏమంటా మార్పు చెప్పే మార్పులు కూడా హార్ష్గా ఉండవు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. రాజుగారు నేచర్ ఎలా ఉంటుంది, సో ఆయన ట్రావెల్ బ్రహ్మాండంగా అంటే అందరికీ ప్లస్ అవుతుంది, ఇంక్లూడింగ్ సాయి గారికి, నాకు కానీ, మిక్కీ గారికి, ఎవరికైనా కానీ. సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఇదొకటి. ఇంకొక విషయం నేను ఇక్కడ ఇందాక మిక్కీ గారు చెప్తున్నా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సింగర్ చాయిస్ కార్తీక్ చాలా బాగా ఆడారని చెప్పారు. ఎక్స్ట్రాడినరీ వాయిస్ పట్టుకున్నారు జూనిటా గాంధీ అనే ఆవిడ వాయిస్. సో ఎప్పుడు మనకి ఇలాంటి సాంగ్స్ యూజువల్గా ఒక మనకి మగవాళ్ళ గొంతులో వస్తుంటాయి అలాంటి ఒక క్లైమాక్స్ వచ్చే సాంగ్స్. సో ఇక్కడ అలా కాకుండా మార్దాం అని చెప్పేసి ఒక ఫిమేల్ వాయిస్ పెట్టుకున్నా, ఆ వాయిస్ కూడా చాలా వ్యత్యాసంగా ఉండేట్టుగాను, సూదింగ్గా ఉండేట్టుగాను, సో జోనిటా గాంధీ అని చెప్పేసి చూస్తే ఆవిడ మళ్ళీ నిన్న మొన్న రెండు మూడు రెహమాన్ గారి ఆల్బంలో కూడా పాడినట్టుగా ఉంది కదండి. సో అలాగా అంటే విల్ గో ఎనీ లెంత్ టు గెట్ ది అండ్ అప్రోప్రియేట్ సింగర్. ఈ పాటలు ఇంత హిట్ అయ్యాయంటే కారణం ప్రతి ఒక్క కథలు. నేను నాకు డలాస్లో ఫ్రెండ్ ఉంటాడు భాస్కర్ అని, తను ఫోన్ చేసి అద్భుతంగా కుదిరే పాటలు సినిమాలో ఏదో నాకు తెలియన ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, ఏదో కథ రన్ అవుతుంది, క్యూరియాసిటీ ఎప్పుడప్పుడు సినిమా చూద్దాం అనిపిస్తుంది అని అన్నాడు. సో ఎప్పుడప్పుడు సినిమా చూద్దాం అనిపిస్తుంది అని పక్కన పెడితే పాటలో కథ రన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం గాలి పోగేయలేదు, ఏదో కంటెంట్ దృష్టిలో పెట్టుకుని పాట రాసాం, ఆ కంటెంట్ అర్థమవుతుంది. అర్థమయ్యేలాగే మ్యూజిక్ ఇస్ ది వెహికల్, లిరిక్ ఇస్ ది వెహికల్, అర్థమవుతుంది. కంటెంట్ ఉన్న పాటకి మెలోడీ తోడైతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అని కేరింథ ఆల్బమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. చంద్రబోస్ గారు నేను ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నారు, నీదనే రోజు ఒకటి ఉంటుంది, నాదనే రోజు ఒకటి ఉంటుంది, కలుపుకుంటే రోజులన్నీ మన వేగా. ఇలాంటి చిన్న చిన్న భావాలు కూడా మాట కరెక్ట్గా వినపట్టడం వలన హృదయానికి విన్న ఒకసారి విన్నాక హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఈజీ టు రిమెంబర్, తెలుగు పదాలు కాబట్టి తెలుగు వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి. పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం. ఎవరే పంపారీలా ఇటువైపుకు నిన్ను, మల్లెల సుడిగాలిలా ననుమత్తున తోసి ఎత్తుకుపోయావే. సో మిక్కీ గారు కొత్త బంగారు లోకం తర్వాత సీతమ్మ వాకిట్ల సినిమాలు చెప్తూ ఇప్పుడు కేరింత, మీకు హ్యాట్రిక్. సో ఎలా ఉంది ఫీడ్బ్యాక్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు రిలీజ్ అండ్ Music already once, hit. Yeah, but again, the movie is much more important. And once the movie does well, that's when I will celebrate. Right now, I'm happy with the way the audio is doing. But the ultimate celebration would be after the success of the movie. Okay. So, it's, so you got any feedback from Dilraj Gar as of now? Did he call you? No, I just spoke with him today morning. He in fact, he saw the second half of the movie. So he's happy with all the background score and everything. So yeah, I'm just waiting for the audience review. Pilas pe ferocious ilaadi pedda pedda padalato kavitha rasi shalini padiddam anukuntanna. Kerintha Saikiran garu ee movie lo music ante inta care teeskoni inta baaga vache songs, so visual ga ela plan chesaru? అంటే ఎక్కడెక్కడ షూటింగ్స్ జరిగాయి? అంటే చాలా వరకు చాలా సాంగ్స్ కథ మీదే రన్ అవుతాయి. ఒక్క సాంగ్ మాత్రం అండమానులో షూట్ చేసింది ఒకటి ఉంది, అది తప్పితే మిగిలిన అన్ని సాంగ్స్ ఐ మీన్ సబ్జెక్ట్తో పాటు క్యారెక్టర్స్ వాళ్ళ కథ ఫ్లో మీదే రన్ అవుతాయి అన్ని ఆల్మోస్ట్. నేను యాక్చువల్లీ ఐ షుడ్ సే బిట్ అబౌట్ రామ్ జోగేశాస్త్రి సార్, బికాజ్ ఇఫ్ యూ సీ అట్ ద సాంగ్స్ ఇన్ లైక్ వెన్ ఐ కంపోజ్ ద సాంగ్స్ ఇన్ కేరింథ, only when the right words fit into the tune, only then the tune lives. It's the same way, if you know, because first I made the tune, it's a perfect structure, and if the lyrics are not well fitted in that, I'm talking about the meter and the choice of words. I'm not talking about the overall meaning, but the choice of words and the metering, I think he has just done a fabulous job. And I usually, whenever I get the lyrics, the final lyrics, it's like, you know, if there is something that is not right, I just express my opinion. But in this, all these songs, I didn't have anywhere where I could feel that, you know, sir, we can change this or something. Only the first song, I thought, right now, Modalaindi, it was there, right? So I thought we'll have even that in Telugu. Oh, so, ante, right now, in a word, wow. Kuda, Telugu lo.
అదే ఇప్పుడే కదా అనొచ్చు అన్నారు. బట్ ఏంటంటే దవే చూన్ ఉండదు రైట్ నా ఆ పంచ్ వస్తుంది ఇప్పుడే అంటే ఏదో అలా ఉంటుంది. సమ్ వాట్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూజింగ్ మోర్ తెలుగు వర్డ్స్. ఐఎమ్ నాట్ టూ ఫాండ్ ఆఫ్ గోయింగ్ ఫర్ టూ మచ్ ఇంగ్లీష్ ఇన్ మై సాంగ్స్. బట్ వన్ టూ వర్డ్స్ హియర్ అండ్ దేర్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ విత్ ద ఫ్లో ఇట్స్ గుడ్. ఒక థ్యాంక్స్ టు జిందగీ పాట ఒక్కటే కొంచెం అలా మోడర్న్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిగతా పాటలు పక్కచ్చ తెలుగులో కుదురుతుంది. ఈ మూవీ గురించి మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఫ్యామిలీ అంతా కూర్చుని అందరూ కూర్చుని కూల్గా చూసే కైండ్ ఆఫ్ ఎ సినిమా. ఎక్కడ వల్గారిటీ కానీ అలాంటివి ఏమి ఉండవు. అంటే ఎవరో ఒక అమ్మాయి అడిగిందన్న ఈ సినిమా ఎందుకు చూడాలి అని. అంటే అది చూడకపోతే నాకు ఏమన్నా నష్టమా అని. అది నాకు విచిత్రంగా అనిపించింది ఎవరో అడగరు. బట్ దానికి ఆన్సర్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదో మనం వర్క్లో ఉంటాం, వర్షం పడింది బయట, ఒక చిన్న రెయిన్బో వచ్చింది అని అంటే చూడకపోతే మన లైఫ్ ఏం పోదు. కానీ అది చూసిన ఒక 5 మినిట్స్ అరే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. కేరింత్ కూడా అలాంటిదే. కేరింత్ సినిమా చూడకపోతే కనుక నష్టమేం లేదు. కానీ అది చూసిన ఒక 2 అవర్స్ మాత్రం చాలా మంచి ఫిలిం చూసామని చెప్పి ఒక హ్యాపీనెస్ తోటి అయితే మాత్రం బయటకు వస్తారు. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ వాచ్ ద ఫిలిం. మూవీ గురించి ఏం లేదు. ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడు యూత్ ఫ్యామిలీ ఇలాంటి గోడలు పెద్దగా లేవండి. బేసికల్గా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ అందరికీ, అందరు మనుషులు వాళ్ళ తాలూకు భావోద్వేగాలు ఒకలాగా ఉంటాయి. ఓకే, సో అలాంటి కొన్ని మూమెంట్స్, ప్రైస్లెస్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి ఈ సినిమాలో. వాటిని చూడటం కోసం అంటే ఇప్పుడు యూతే అనుకోండి ఏమంటాం, యూత్లో అల్టిమేట్గా ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఎంత ఎమోషనల్గా ఇదిగా ఉండొచ్చు, ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడపచ్చు. సో మన జీవితంలో గడప జరిగినా జరగకపోయినా కానీ ఇలా ఉంటుంది. ఒక అందమైన ఒక ఎగ్జాంపుల్గా ఉండే ఒక యూత్ ఏముంటుంది అది చూడాలంటే చూడ పెద్దవాళ్ళు అనుకోండి, టు రీవిజిట్ దేర్ యూత్, వాళ్ళ ఓల్డెన్ డేస్ ఎలా ఉందో దానికోసం చూడొచ్చు ఈ సినిమాని. సో అంత అద్భుతంగా ఫీలింగ్స్ వాటికి పెద్దపీట వేస్తూ కొన్ని గ్రేటర్ మూమెంట్స్ ఉంటాయి ఇందులో. సో దాని తగ్గట్టుగా కరెక్ట్గా పోర్ట్రేట్ చేసిన ఉండే ఒక ఏమంటాం చుచ్చుబుడ్డు లాంటి ఒక 6 పిల్లలు కరెక్ట్గా కుదిరారు అసలు మామూలుగా ఉండదు. అండ్ విజువల్ చక్రవర్తి గారు, ఆయన పేరు విజయ్ చక్రవర్తి గారు, విజువల్ చక్రవర్తి గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంటుంది. మిక్కీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది. రాజుగారి పర్యవేక్షణ, సాయికిరణ్ గారి డైరెక్షన్, అబ్బు రవి గారి మాటలు, మనసు పెట్టి ప్రతి వాళ్ళు మనసు చిన్న మాట అవుతుందేమో అది పెట్టి పనిచేసినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఒక 2.5 గంటల పాటు చాలా చాలా సినిమాలు చూస్తుంటాం. బట్ ఇలాంటి సినిమా చూస్తే ఎందుకు చూసామరా అని అనుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇది నిజంగా 2 గంటలు సద్వినియోగం చేసాం అన్న ఫీలింగ్తోనే బయటకు వస్తారు. అలాంటి ఒక మంచి సినిమా. సో మిక్కీ గారు ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు మూవీ గురించి ఆడియన్స్తో? ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీస్ దట్ కమ్స్ ఇన్ అ లాంగ్ టైమ్, వన్స్ ఇన్ అ వైల్ కైండ్ ఆఫ్ మూవీస్. బికాస్ దిస్ సో మచ్ ఆఫ్ హ్యూమన్ ఇమోషన్స్ ఇన్ ద మూవీ. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ పీపుల్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ అండ్ ఇట్ విల్ కనెక్ట్ ఇన్ దర్ హార్ట్స్. సో ఇట్స్ అ బ్రిలియంట్ క్రియేషన్ by Sai Kiran and really well made by everyone in the team. So I'm already happy and I'm just waiting for the audience to go. Okay, already music super hit ayindi. So congratulations and movie release kaabothundi. అది ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్స్.